नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అది కార్డ్స్ పైన వెరిఫై చేసినా ఫర్దర్ ఏం యాక్షన్ అనేది చేయాలి. ఇప్పటివరకు ఏం లేదు, మీ విషయంలో ఏం లేదు. ఇప్పటికి రికార్డ్స్ వెరిఫై చేస్తుంది. వేరే గత కంప్లైంట్ ఒకటి ఉంది, ప్రాపర్గా జరగలేదు, ఇంప్రాపర్ అడ్మిషన్, ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్, కన్స్ట్రక్షన్ వేరే యాక్టివిటీస్ పని. కొన్ని కాలేజెస్ దాంట్లో మేనేజ్మెంట్లో జరిగింది, తర్వాత మెంబర్స్ తీసుకునే దాంట్లో వేరే ఇంకా ఒక 7-8 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో గత 5-6 కింద నుంచి పీరియడ్లో అవకతవకలు జరిగినాయి. దానిపైన కంప్లైంట్ ఉంటే దాంట్లో ఎంక్వైరీ చేస్తున్నాం. భాగంగా రికార్డ్ అంతా షార్ట్అవుట్ చేసి తీసి ఒక దగ్గర పెట్టుకుంటాం. దాంట్లో వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ ఏమన్నా ఉంటే దానిపైన సొసైటీ మెంబర్స్ వాళ్ళ అసోసియేషన్స్ 3 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ సొసైటీ ఉంది, తర్వాత ఎకనామిక్స్ కమిటీ ఉంది, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ముగ్గురు ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ రికార్డ్స్ వాళ్ళ ప్రజెన్స్లోనే ఈ ఉన్న ఎలిగేషన్స్ పైన ఏం ఎవిడెన్స్ వస్తుంది, దాంట్లో రికార్డు పైన రికార్డ్ పరంగా ఏమున్నది డీవియేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే దాని మీద తదుపరి. సార్ ఫ్రెష్ కంప్లైంట్స్ అండ్ ప్రీవియస్ కంప్లైంట్స్ ఏమైనా ఇప్పుడు ఫ్రెష్గా మా క్వశ్చన్ అంటే ఎప్పటివరకు కంటిన్యూ అయ్యే అవకాశం అప్రాక్సిమేట్లీ రిలవెంట్ రికార్డ్ ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ రెండు రికార్డ్స్ షార్ట్అవుట్ అవుతా ఉంది. రేపు మొత్తం ఏదంతా షార్ట్అవుట్ అయిపోయిన తర్వాత దాన్ని ఫర్దర్ వెరిఫికేషన్కి ఎంక్వైరీ కోసం రిలవెంట్ రికార్డ్ అవసరమైన రికార్డ్ కొంత తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ. సో ఇప్పటివరకు ఓన్లీ రికార్డ్ షార్ట్అవుట్ చేసి తీసుకోవడం వరకు అయ్యింది. ఉన్న ఎలిగేషన్స్కి గత 5-6 ఏ రికార్డు అంతకుముందు ఫామ్ వేసినప్పుడు రికార్డు రికార్డు తీసి షార్ట్అవుట్ చేసుకోవడం వరకు జరిగింది. ఇంకా పడుతుంది, ఇంకొక రోజు పడుతుంది. సార్ ఇప్పుడు ఇచ్చినట్టే కంప్లైంట్ కాకుండా గతంలో కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఉన్నాయా ఉన్నాయా ఒక రోజు తెలిసి లేదు. అంటే ఇప్పుడు ఉన్న కంప్లైంట్ పైన విచారణ.